ఇలాంటి వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను, అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, ఒక సైకో. ఆయన అనుకునిందే రైట్ అని మనం నమ్మిస్తాడు. మెస్ప్రెజన్ చేయడం, అదే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా చూశాను నేను, మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్ళు ఈ పక్క పంపించానంట. కెనటెల్ బుద్ధి జ్ఞానం ఉందే? మీరు కూడా వినేవాళ్ళకి మీకు ఏమన్నా ఉందా? అలాంటి వ్యక్తులు సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు వచ్చిందని అడుగుతున్నా. ఎందుకు అటువంటి చెత్త మనుషులతో స్పందించాలనా? కాదు కాదు, బుడమేరు నది, అది ఒక వాగు, అది ఒక డ్రెయిన్. డ్రెయిన్కు నదికి డిఫరెంట్ తెలియని వాటిని ఏమంటావు ఇంకా? అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు. దానికి గేట్లు ఎత్తేసామంట, దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట. మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది, బుడమేరు యువతల సైడ్ ఉంటుంది. అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పినా ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో. నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని, నేను మాట్లాడితే మీరేమనుకుంటారండి? కృష్ణానదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది? ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి? అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూశారు, టమోటాకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు. వీళ్ళేం చేస్తారు రాజకీయాలండి? స్పష్టత లేదు, సబ్జెక్ట్ లేదు, నేర్చుకోవాలని ఆలోచన లేదు. సాయంత్రం అయితే గల్లాపేట తిరిగి ఎంత వచ్చిందో చూసుకుంటారు. ఈరోజు కలెక్షన్ ఎంత అని ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తారు. ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి. ఆ రోజులు అయిపోయినాయి. మొన్నటి వరకు మోసాలు చేశారు, కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు. నాకు పని లేకుండా తిరుగుతున్నా, దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు. ఏమంటారు, వెళ్ళాడా, రేపు వెళ్తున్నాడా, పోస్ట్పోన్ చేయలేదా? కాబట్టి ఆయనకు పని ఎక్కువ ఉంది కాబట్టి లండన్కి పోతున్నాడు. మనందరికి పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్ చేస్తున్నారు, నేను తిరిగి తిరిగి పనులు చేస్తున్నాను.